సార్, అడ్వాన్స్ బ్లాక్ చేద్దాం. అంత బయట ఉంటే బ్లాక్ చేయడం ఎందుకు? హీరోగా బుక్ చేద్దామని. డాన్స్ లు ఫైట్ లు ఉంటే సరిపోదు, అసలు ఉండాలి. ఏంటి అది? పెర్ఫార్మెన్స్. అది కూడా చూసి ఓకే చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. Yes. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగకుండానే ఇస్తాను. ఇదే నా ఫోన్ నెంబర్. నేను ఇదే అడుగుతానని మీకు ఎలా తెలిసింది? ఇదే అడగాలని నేను కోరుకున్నాను కాబట్టి. నా నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. మిస్ కాల్ ఎందుకు? మీరు మిస్ కాబట్టి, మిమ్మల్ని నేను మిస్ చేసుకోను కాబట్టి. అవునులే పాపి చిరాయివు. నువ్వు పోలేదుగా అంటే నువ్వు పాపివేగా. ఎవరు మమ్మీ ఆ బెగ్గరు? నిన్ను తిడుతున్నాడేంటి? అదో పెద్ద కథ. ఇందాక పెద్ద కథ అన్నావు, ఇప్పుడు పెద్ద కథ అంటున్నావు. ఏది పెద్ద కదా? రెండు కథలు చెప్పాక కోల్చుకుని చూసుకుంది గాని, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఒంటరిగా తిరగద్దు. నువ్వు కూడా అస్సలు తిరగకు. ఏ అంత గ్లామర్ గా ఉన్నానా? కాదు, నువ్వు ఈ గెటప్ లో తాయి పిల్లలా ఉన్నావు. తెలియక ఎవడైనా మసాజ్ అంటాడేమోనని. ఈ రూమ్ లో అయినా మనం చంపాల్సిన శాస్త్రీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి పట్టుకోండి. ఎందుకు? ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేమేంటి? నాకు మీకంటే గాడు గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవా. వచ్చే అమౌంట్ లో సగం నీకి. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఇతని తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, నేను ఈ రూమ్ లోకి వెళ్తా. ఓకే మౌ. ఇట్టో తలుపు తీసుకుంది. నేను మగాడే. నేను ఆడదాన్ని. నేను బేరర్. అయితే వెళ్ళి ఒక గ్లాసుడు చేసి పట్టురా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్రగేదికి దున్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే ఏని కాదు. యూ నన్నే కొడతావా? కొట్టేంద్ర నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా? వచ్చాయి. నీ వల్ల నా శీలం అయిపోయింది కదా. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే చూస్తాను. నువ్వు ఇంత ఖర్చు కట్టలేదని అనుకోలేదే. ఇదే నిన్నే రమ్మంటే రావే, నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? మొగుడు పిల్లలు అన్నకి ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా, మా బాతులు నువ్వేం చేస్తున్నావు? వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. ఇందాక నేను డాన్స్ చేశానని ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారా? కాపీ కొట్టడం కాదురా, ఆనందంతో మందు కొట్టాలని ఉంది. మన క్యాండిడేట్ దొరికేసింది. నిజంగా మీరు గ్రేట్ బాస్, నేను చెప్పకుండా తెలుసుకున్నారు. నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు? మీరు చూసారా? అవును, మనం చంపాల్సిన అమ్మాయి 904 లో ఉంది. దాని మొగుడే కాలయముడు. బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు. అదొక ఖరీదేని. దేవుడా, వీడు ఎప్పుడు బాగుపడతాడో ఏమిటో. ఏంటి ఇంత లేటు? గొంతండి చేస్తున్నా. అమ్మా నువ్వు తెచ్చేవండి, పనోళ్ళు లేరా? అంతా మానేశారు. ఏ నువ్వు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అందుకే నేను వచ్చాను. సీసాల కోసమా? కాదు, సీసాలు అందించడానికి. సోడానా వాటరా? వద్దమ్మా. తప్పేంట్రా, చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెగ్గ తాగించలేనా? అది కాదు, నీ చేత్తో ఇస్తే. తాగడానికి సిగ్గుగా ఉందా? కాదు, కిక్కెక్కదని బాధగా ఉంది. అంతేగాని ఈ తాగుడు మానవు. తప్పకుండా మాంతానమ్మా. ఎప్పుడు? బందులు జరిగి బార్లు బంద్ అయినప్పుడు, గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు, ఎలక్షన్ కౌంటింగ్ రోజు. నేను టైంపాస్ కోసం తాగట్లేదమ్మా, దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా. అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను. నీకేమైంది? నేను మర్చిపోలేకపోతున్నాను. ఎవరిని? మీ బాబుని. బతికించావు కానీ ఈ ఘోరం మీడియాకి తెలిస్తే మందేస్తున్న మాత్రం అని రచరచ చేస్తారు. మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు. అదిగాక నువ్వు మందేస్తే నా హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా? కాదు, ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువ అయిపోద్ది, ఇల్లు గుల్ల అయిపోద్ది, దోల తీరిపోద్ది. నేను తాగకూడదంటే ఓ కండిషన్. ఏంటి? పెగ్గ ఎక్కువ సోడ తక్కువ పోసుకోవాలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.
చనిపోయిన నా భార్యను మర్చిపోలేను. అయితే ఆస్తి అంతా రోసయ్య గారికి రాశారు. అన్యాయం, అక్రమం. అయినా ఆయనకి ఎందుకు? ఆర్థికంగా బాగానే ఉన్నారుగా. సీఎం రిలీఫ్ ఫండ్ కి. కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా? వారం టైం ఇస్తున్నా, పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు, లేదంటే రోసయ్య గారికి. చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసావా? మందు కావాలంటే ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే పిల్ల కావాలి. దీన్న ట్రై చేసి ఒప్పించాలి. నేను ఒప్పుకోను. బాగా ఆలోచించండి. ఏంటి చించేది? పెళ్లి చేసుకుని షష్ఠి పూర్తి వరకు, అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను, కానీ పెళ్లైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను? ఊరికేమంటలేదుగా, 10 లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. డబ్బు కమ్ముడు పోవడానికి? నేనేమి పవిత్ర బంధన్ సినిమాలో సౌందర్యని కాదు, కొనుక్కోవటానికి మీరు వెంకటేషు కాదు. కాదని కక్క, నువ్వు ఈ పెళ్లి ఒప్పుకుంటే నాకు జయపూర్ కాళ్ళు పెట్టించొచ్చు. నా గుండెకి పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమ్మెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా. అవునే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది, ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది. ఒప్పుకో కల్పన, నా 10 నెలల అద్దె కూడా కట్టేయచ్చు. కల్పన, రేపటి రావు గారు పనిలోకి రావద్దా? మన స్టేట్ లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి, ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు. డీలా నో డీలా? సరే, నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానరా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని? చాలు, ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టి ఎదిగింది. ఒక్క నిమిషం ఉండు, ఇదిగోరా. నువ్వెంత మంచిదానే అమ్మా, ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. ఇచ్చిన పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళడానికి టికెట్లు. మధ్యలో ఫిట్టింగ్ కట్టి నెలలో అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి దేవన కార్తీక మాసం నోమా. మీరుండండి అత్తయ్య. నేను ఎక్కడికి వెళ్లేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. పదండి. బార్క హనీమూన్ కోటం. ఏంటి నీ ప్లాను? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బురుడీన్ చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా? నీకు ముందే చెప్పాను హనీమూన్ లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్లాల్సింది. ఏ, విడాకులు ఇచ్చే కోర్టు అక్కడందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మా కరెంట్ లేకపోవడం, జనరేటర్, ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, ఒంట్లో. నా ఒంట్లో కరెంట్ లేకపోవడం, పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు కేకలెట్టిందని తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు, కొవ్వొత్తి కూడా లేదని చెప్తే గాని పద. అలా హనీమూన్ కు వచ్చిన ఆ జంట క్షణికా విషయంలో ఒకటయ్యారు, తర్వాత రియలైజ్ అయ్యి వీరా విషయంలో తిట్టుకున్నారు. కంట్రోల్ తప్పి అలా ఎలా కమిట్ అవుతారండి, అతనికి ఇష్టం లేదు కదా. నీకు గుప్త జ్ఞానం తక్కువ. అగ్గిపిల్లలు వచ్చి పెట్రోల్ మీద పడ్డా, పెట్రోల్ అగ్గిపుల్ల మీద పడ్డా పుట్టేది నిప్పే, జరిగే తప్పే. అయితే కమిట్ అయిన ఎంత కంటిన్యూ అయిపోవచ్చుగా? వాడు మహేష్ బాబు లాంటాడు, ఒకసారి కమిట్ అయితే వాడి మాట వాడే వినడు. పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోవాలనుకున్న ఆమె కుట్రార్థమై మర్డర్ శరణం అని మన దగ్గరకు వచ్చాడు. ఏమో, నాకైతే ఆ 905 లో ఉన్న లేడీ గజనీయే మన క్యాండిడేట్ అనిపిస్తుంది. లేడీ గజనీయే? అవును, ఆ అమ్మాయి ఒక్క ముగ్గురిని తప్ప మిగిలిన మగాళ్ళందరినీ ముగ్గుడేని అనుకుంటుంది. సాటి మగాళ్ళ నుంచి భార్యను కాపాడుకోలేక నేనే నీ ముగుడిని బట్టలు చూపించలేక పెళ్ళాలి లేపేయమని మీడియేటర్ ద్వారా మనల్ని ఫిక్స్ చేశాడు. ఏం ఫిక్స్ చేయడమో ఏంటో, సింగిల్ మటర్ కోసం 4 పోటీ పడుతున్నారు. రాజేసి లేపేద్దామా? ఆహా, ఇంకో 4 గంటలు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఆ స్టార్ మహిళ ఎవరో డిసైడ్ చేద్దాం.